నాలుగు అక్కనే ఆదిలక్ష్మి ఫస్ట్ నుంచి కూడా అబ్బాయి ఒక పట్టుదల అంతేగాని ముందు చెప్పినట్లు ఎగిరేది అవంతా ఏమిలే మంచిగానే బాగున్నాడు అందరికి లైఫ్ ఇచ్చాడు శేఖర్ గాని ఇంకా చాలా మందికి హైదరాబాద్ లో ఉన్నప్పుడు శేఖర్ ఇంట్లోనే ఉన్నాడు సత్య ఇంకా జాని మాస్టర్ వీళ్ళంతా కూడా ఎవరికేం ద్రోహం చేయలేదు అబ్బాయి अंदर की मंजी चेसाड़ अंदर पैक तेवालने चाल मंदी गुर चाल मंदी चसा मंजेना इंका अम्मा ना दूर अना अंत दूर में वेल्लिपया ना चलने रेदा पिड़ी शेखर जैसे दाखी बाधपड़ना अयो को ना शेखर ने वालिदर दी एदो गलाटल इले अबाई ओन गेर्चुकना एवर दर एलले जिम तो स्टार्ट अबाई ओन गना ने इंट प्राक्टिस इंट डांस स्कूल फाइव स्टार अने अट्ला पैकोचना माला हैदराबाद पोना इकड कुप्पम पिल अंदर की डांस मास्टर अंदर की नेर्पच्चा पिल पाप को ना रम्मना मम्मी अंत चूड़ना मिम्मल सारी इकड़क पिप्चुटाक्या अंदर इकड़ी फोटो दीवना मेमू आरोग्य सर लेकल नलगर एक्चेदरा नवे रावच कदा अंत लेद्या मेरंत रावाली अना ने तिरुपति वस्ते इंटाक्या अलागे राने ल अंत मुस वाणी मध्य ना वन मंत अवता फोन मेम नलगर अखल चल आयना मुगर अनल तमु वस्ता इकड़के इंट दुटा अम्मा इधर उन्ना अम्मा इंटे रावे ने इकड़के वस्ता फोन वस्ता मलजी वाले एदो చేస్తాను అన్న ప్రోగ్రామ్ అన్నాడు షూటింగ్ ఏదో షూటింగ్ లో కూడా ఉన్నాను సినిమాలు అన్నాను ఆయన ఏ సినిమా నాకు గుర్తులేదు రెగ్యులర్ గా అయితే మీతో టచ్ లో ఎప్పుడు మాట్లాడతానే ఉంటాడు చేసినప్పుడు అంతా మాట్లాడతాడు అక్కయ్య నీలాగే నేను ఉంటాను ఇక్కడికి అందరికి చెప్తుంటాను మన ఇద్దరం ఒకటే అని చెప్తానే ఉంటాడు తెలియదు నాన్న వాళ్ళ భార్య ఫోన్ చేసి చెప్పింది బాలేదనింది అంటే ఇట్లా నేను అనుకోలే హాస్పిటల్ లో చేర్పించాలి అనుకున్నానే గానీ చనిపోతాడని అనుకోలేదు మా పిల్లలన్న మేము ఇద్దరం అంటే ఇష్టం వాళ్ళ బావ అంటే చాలా ఇష్టం తిరుపతిలో చాలా మందికి కూడా లైఫ్ ఇచ్చారు అందరికి ఇన్న చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు శివప్రసాద్ కూడా మా బావమర్ది वेणु वेणु सिनेमा हीरो वेणु गानी प्रभास गानी अंत चुप्त लय्या माला प्रत्युष नैन वच्चिनप्पुडु अन्नपूर्ण स्टूडियो की तीसुकेल्लाडु अंदर चुप्त लय्या कूडा वच्ची नेर्चुकुंटा प्रत्युष नेनु चूसानु अंदर चूसा नेनु सीरा अब्बाय एवरो रामु अंत वाळ्ळ गुरिंचि अंत चेप्पेदि माकु कोविड अप्पुडु अंदर की इकड़ चाला मंदिकी इच्चाडु आटो नगर लो अक्कोल इल्ल दग्गर कल्लू लेने वाल्लकि अट्ला 10 मंदिकि सहायं चेशाडु इक्कड अंदर की इस्ताडु इप्पुडु कूडा अंत आ परिस्थितिकि वच्चेसिना कूडा इच्चिनाडु नैन आयन चेसुकुन्न शूटिंग डब्बुले अंदरिकि इच्चिनाडु हेल्थ बागालेनप्पुडु नुंचि आ अब्बाई इला अयिपोयिनाडु इंका अंत दूरंलो उन्नाडु इक्कडिकन्ना वच्चुन्ना बागुन्नो అక్కడే ఉండాడు అది ఇంకొక అక్క కూడా వచ్చింది ఏనైనా అక్కడే ఇంకా వాళ్ళు వీడికి యాడ తీసుకొస్తారు నాయనా వాళ్ళు చేసి చెప్పడమే మా గొప్ప తెలిసేది కాదు లేకుంటే నేనంటే కూడా చాలా ఇష్టం మా అక్క తమ్ముడికి మీరే అక్కయ్య నాకు తల్లి నాయన లేడు కదా అమ్మ నాయనలా మీరే మాకు అమ్మలో మీ నలుగురే అని అంటా ఉండేవాడు నేను బాగుండేది నాయన అక్కయ్య అక్కయ్యను వచ్చేది బాగా మాతో కూడా బాగుండేది మన్ని మధ్య కూడా మాట్లాడినాడు వస్తాం అక్కయ్య నీ కూడా ఒళ్ళు బాలే కదా బావ చనిపోయినాడు అని బాధపడి ఏడ్చినాడు మేము నలుగురు కల్జెల్లు ఆ అబ్బాయి మా ఐదో ఆరో ఆయన
మాకు వాళ్ళ భార్య చెప్పింది. నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాడు కాదు, బాగుండేది. నేను మాతో కూడా బాగుంటా, అందరితో బాగుంటా. డ్యాన్స్ అది ఉండాది. అట్లా ఇంట్లో కూడా స్టిట్టే, ముక్కుసూడి మనిషి. ఏదైనా ఉంటే అట్లే అడిగేస్తాడు. వెనక ముందు చూసేది లే, అది కరెక్ట్గా మాట్లాడతాడు. తాగుడాలు వాటంతా ఏమి లేదు. అక్కడికి వెళ్ళినాకే తిట్టారంట తాగకపోతే. అక్కడ అప్పటి నుంచి అసలు సిగరెట్ వాసన కూడా పడదు. మా నాన్న తాగినా కూడా అరిసేవాడు. నేను ఉండను, ఇంటి వెళ్ళిపోతాను అనేసి. హైదరాబాద్ పోయినప్పటి నుంచే ఇట్లా నేర్చుకుని ఇలా అయిపోయినాడు. ఆ వాసన కూడా పడదు వాడికి. అసలు అంత ఎస్టిట్గా ఉండేవాడు అయిపోయినాడు. అసలు గుర్తు పట్టకుండా అయిపోయినాము మా తమ్ముడిని. ఎట్లా అయిపోయినాడంటే అలా అయిపోయినాడు. అసలు అనుకోలేదు అసలు ఈ ఒళ్ళంత పచ్చలతో ఏందా గుండు కొట్టుకుని. మేము అడుగుతానే ఉంటాము, లేదక్కయ్యా ఇంక మీట పెంచేసుకుంటాను, నువ్వెలా ఉండేవురా, అట్లే ఉండొచ్చు కదా, ఎందుకు ఇట్లా పిలక పెట్టుకొని ఎంత అసహ్యంగా అంటే, లేదక్కయ్యా ఇంక మీట బాగా చేసుకుంటాను. మా మామయ్య రాకేష్ మాస్టరు చాలా, ఆయన డాన్స్ అంటే చాలా పిచ్చి. అదొక ఆయనకి అదొక ప్యాషన్ అనమాట. అంటే నేను చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి నాకు గురువు అంటే డాన్స్ నేను చేయగలను అంటే మా మామయ్య నాకు 2 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశారంట డాన్స్ చెప్పడము. చాలా స్ట్రిక్ట్ ఉండేవారు డాన్స్ విషయంలో. తిరుపతిలో 5-స్టార్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అనేది మొట్టమొదట మామయ్య స్టార్ట్ చేశారు. తర్వాత నాకు తెలిసిన వరకు హైదరాబాద్ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మేము హాలిడేస్కి అట్లా వెళ్ళినప్పుడు మమ్మల్ని షూటింగ్స్ తీసుకెళ్లేవారు. అంటే అప్పుడు మామయ్యకి మంచి క్రేజ్ ఉండింది. సో రీసెంట్గా ఏమైందంటే ఒక 3-5 ఇయర్స్కి ఆయన ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాడో తెలీదు. యూట్యూబ్ స్టార్ చేసిన తర్వాత ఎవ్రీ వన్ని ఒక ఒక పాయింట్ మీద పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడేవాళ్ళు. అడుగుతాడు, కాల్ చేసి నాకు చూస్తున్నారా వీడియోస్ అంటే నేను చెప్పేది మామయ్యకి ఇట్లా మాకు నచ్చట్లేదు, మీ పార్టీకి మీరు ఉండొచ్చు కదా ఇండివిజువల్గా, ఎందుకు అందరినీ పాయింట్ చేసేదంటే నేను ఇంతే రాకేష్ మాస్టర్ అంటే నిజాలే మాట్లాడతాడు అంటే మాకు కొంచెము ఇబ్బందిగా ఉంది, మీరు లైవ్లో మందు తాగుతూ వీడియోస్ చేయడము, కొంచెం వల్గర్గా మాట్లాడటము అంటే ఇలా మాట్లాడితేనే మనం అక్కడ నిలబడగలుగుతాము, నన్ను తొక్కేశారు కాబట్టి నేను ఇంత డిప్రెషన్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరితో ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పారు. లాస్ట్ వీక్ కూడా విజయనగరం షూటింగ్ ఈవెంట్లో ఉన్నానని కాల్ చేసి చెప్పారు. మాట్లాడతారు మమ్మీతో బాగా. మమ్మీ ఏమంటే కొంచెం మాకియ్య మన ఇద్దరం ఒకేలాగా ఉంటాము, మన ఇద్దరికి అంటే మమ్మీ తర్వాత మామయ్య పుట్టారు, ఇద్దరికి ఒకేలాగా ఉంటారు, అందరికి చెప్తా ఉంటారు. కానీ చాలా బాధగా ఉంది మామయ్య లేరంటే. కానీ చాలా జెన్యున్ పర్సన్ అనమాట. కోవిడ్ టైంలో కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు మాకు తెలుసు. మమ్మల్ని కూడా అడిగేది మీ సరౌండింగ్స్లో ఎవరికైనా ఇబ్బందిగా ఉందంటే చెప్పండి, పప్పు పూలు కానీ గ్రాసరీస్ ఏవైనా వాళ్ళకి మనీ పరంగా హెల్ప్ పరంగా ఏదైనా ఉంటే నా తరఫున సహాయం చేస్తానని ప్రతి చెప్పి చేసినారు తిరుపతిలో కూడా. కానీ కొంతమంది బ్యాడ్గా ప్రచారం చేశారు మామయ్య గురించి. అసలు లేడీస్ అంటే ఆ ఒక్కటి నాకు నచ్చట్లేదు. ఆయన ఏమి ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడినా ఓకే, ఆయన్ని బ్యాడ్గా కొంతమంది పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడారు. అమ్మాయిల విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంటారు ఆయన. మాకే తెలుసు కదా, అట్లీస్ట్ ఒక చున్ని వేసుకొని రాకపోయినామా ఇది ఆడపిల్లలు, మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలని స్ట్రిక్ట్గా చెప్పేవాళ్ళు. బట్ ఎందుకు మందుకు అడిక్ట్ అయిపోయేసి చాలా బాధ వేస్తున్నాం మామయ్య పిల్లేరంటే. అలా చూడలేకపోతున్నాం అసలు హాస్పిటల్లో అలా అయిపోయారు.